వారసత్వ భూమికి పట్టా పొందడమేలా అనేటువంటి సమస్య మీద చాలా వరకు అనేక రకమైనటువంటి సమస్యలతోటి ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇటీవల సవరించినటువంటి ఆర్ఓఆర్ చట్టం 2017 ప్రకారం వారసత్వంగా వచ్చినటువంటి భూమిని 30 రోజుల్లోగా భూమి యొక్క హక్కులు మరియు పట్టా పాస్ పుస్తకాలు కూడా 1971లో నిర్దేశించిన దాని ప్రకారం ఆరో ఫారంని తహసీల్దారుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు పహనీ నకలు పట్టాదార పాస్ పుస్తకం కూడా జత చేయాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తు అందిన తర్వాత తహసీల్దారు కార్యాలయం ప్రకారం దరఖాస్తు గ్రామ చౌడి తహసీల్దార్ కార్యాలయం ఈ ఆఫీసులలో నోటీస్ బోర్డులపై వీటిని ఉంచుతారు. అయితే ఆ నోటీసులో ఉంచినటువంటి ప్రత్యేకంగా పెట్టినటువంటి తేదీ నుంచి ఆ తేదీలోగా ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే కన్సర్న్ ఆఫీసర్కు వాటికి ఇతర వ్యక్తులు తెలియజేయాల్సి ఉంటుంది. అయితే ఆ తేదీలోగా వీళ్ళకి వచ్చినటువంటి అప్లికేషన్స్ కంప్లైంట్స్ వగేరా ఏదైనా ఉన్నట్టయితే వాటిని వాళ్ళు ఎంక్వైరీ చేసి తదుపరి ప్రకటన అనేది జారీ చేస్తారు. వీటి మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే పాస్ పుస్తకం ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేస్తారు. ఒకవేళ భూమి సబ్ డివిజన్ అవసరమైనట్లయితే అది చేయించుకోవడానికి ప్రతి సర్వే నెంబర్కి 250 రూపాయల ఒక చాలన్ను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆ చాలన్ కాపీని జత చేస్తూ తహసీల్దార్కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సబ్ డివిజన్ జరిగిన తర్వాత తహసీల్దారు పట్టాదారు పాస్ బుక్ ఇవ్వడానికి అప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తారు. తహసీల్దార్ కార్యాలయం ఫామ్ నంబర్ 1 and 1B7 రిజిస్టర్లలో మార్పులు చేసి పట్టాదారు పాస్ పుస్తకాన్ని తయారు చేస్తారు. సో పట్టాదారు పాస్ పుస్తకంలో వారసత్వంగా వచ్చినటువంటి భూమిని ఆ పొందిన వ్యక్తి గ్రామ రెవెన్యూ అధికారి తహసీల్దారు వీళ్ళిద్దరూ సంతకాలు చేసి వీరితో పాటు ఆర్డీఓకు కూడాను సంతకాలు చేయడానికి పంపిస్తారు. అకార్డింగ్ టు ఫారం నంబర్ 17లో పట్టాదారు పాస్ పుస్తకం పొందుతున్న వ్యక్తి సంతకాలు తీసుకొని వాటిని వారసత్వంగా భూమి పొందిన వ్యక్తికి అందజేస్తారు. ఈ దరఖాస్తు అందిన 10 రోజులుగా ఈ దరఖాస్తుదారునికి పాస్ పుస్తకం ఇవ్వవలసి ఉంటుంది. అయితే గ్రామ రెవెన్యూ అధికారి పహనీలో పట్టాదారు పాస్ పుస్తకం పొందిన వ్యక్తి పేరు కూడాను క్లియర్గా అందులో నమోదు చేస్తారు.